పెద్దపల్లి జిల్లా ఆర్టీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. రామకొండం బీపీఎల్ పవర్ ప్లాంట్ సేకరణలో బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో 36 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆర్టీఓ ఆఫీస్ జప్తుకు గత నెలలో కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఈరోజు బాధిత రైతులు ఆర్డర్ కాపీతో కార్యాలయానికి వచ్చారు. ఈ నెల 19వ తేదీన రైతుల డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు తమ గ్రామానికి వెనుదిరిగి వెళ్లారు. గ్రామాలకెళ్ళి అది 6 ఎకరాల భూమి 1998 అది గెజిట్ అయింది. 2000 సంవత్సరంలో డబ్బులు ఇచ్చారు. ఎకరానికి 23,000 చొప్పున ఇది కృషికి తరికి ఒకటే. ఇక వేరే జాగాలకు వేరే కన్నులు ఇప్పుడు 33,000 ఈ రకంగా ఇచ్చారు. అప్పుడు ఊర్లో ఎన్ని ఉండే మీ ఊళ్ళో ఎంతమంది రైతుల దగ్గర తీసుకున్నాను? అప్పుడు 600 ఎకరాలు 800 ఎకరాలు అందరికి ఇచ్చారా? అందరూ ఎవరికి వేరే వాళ్ళ పరిహారం ఇచ్చారా? మీకు బాగా ఎవరికి గది ఫస్ట్ వచ్చినప్పుడు. సత్యరాజు, మాది అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి విలేజ్. మాకు 1997లో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం 750 ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు. ఆ రోజు ఎకరాన 18,000, 18,000, 22,000 చొప్పున నామమాత్రంగా ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు కంపెనీ. చేయకపోతే 2014లో మాకు 90,000, 95,000 చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కు అయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు. 2023లో హైకోర్టుకు వెళ్ళగా ఒక 36 మంది రైతులు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ నుంచి 15 తారీఖు వరకు అమౌంట్ డిపాజిట్ ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కానీ డిపాజిట్ చేయలేదు. దానికి గోదావరి కన్న సెషన్ కోర్టులో మా అడ్వకేటు మందల విక్రమరెడ్డి గారు కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే 20 తారీఖు వారి లోపు ఈ 36 మంది రైతులకు గాను 2,12,00,000 రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయకపోతే అటాచ్మెంట్కు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. 2014లో తీర్పు వచ్చాక 3 నెలల్లో చేయాల్సింది. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు. తర్వాత రావాల్సిన పైసలు రాలేదు. పిల్లల ఎడ్యుకేషన్, ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఒక 70% భూసేకరణ జరిగింది. అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్ర చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది. కనుక ఇటువంటి దురదృశ్య సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా ఆలోచించి గతంలో అదే విధంగా మల్లేపల్లి కుందంపల్లిలో కూడా మేము ఇటువంటి అటాచ్మెంట్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. దానిలో ఒక 7-8 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది.